ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్లోని విశాఖ మ్యూజియంలో విశాఖ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా అలరిస్తోంది. 2 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఫోటో ఎగ్జిబిషన్ లో నగరానికి సంబంధించిన అనేక ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించి తదుపరి పాత్రికేయులతో మాట్లాడారు. విశాఖ ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఆద్యంతం అద్భుతంగా ఉందన్నారు. ఈ ఎగ్జిబిషన్ ఒకవైపు నగరాభివృద్ధికి సంబంధించిన ఫోటోలతో పాటు మరోవైపు పలు సమస్యలను ప్రతిబింబిస్తూ ఇంకోవైపు అనేక విజయాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ ఎగ్జిబిషన్ ను సందర్శిస్తే గతేడాది జరిగిన అనేక సంఘటనలు మనకు గుర్తుకు రావడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా విశాఖ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ కు గంట్ల శ్రీనిబాబు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈరోజు విశాఖ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఇక్కడ విశాఖ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ అత్యద్భుతంగా ఉంది. ప్రధానంగా నగరానికి సంబంధించిన అనేక సమస్యలను, మరోవైపు నగర అందాలను కూడా ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఒకసారి తిలకించినట్లయితే గత ఏడాదిగా జరిగిన అనేక సంఘటనలు కానీ, అనేక ఏవైనా కార్యక్రమాలు కానీ ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లోనే తిలకించవచ్చు. ముఖ్యమైనవన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. అలాగే ప్రత్యేకంగా 2020 వరల్డ్ కప్ క్రికెట్కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. అలాగే నగరంలోనే ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో, అది కేజీహెచ్ అవని అని కానీ, ఎగ్జామ్ సెంటర్స్ అవని అని కానీ, ఆర్కే బీచ్ అవని అని కానీ, ఇలా రకరకాల సమస్యలను కూడా వారు మన ఫోటో జర్నలిస్టులు ఫోటోల్లో బంధించి ఇక్కడ ఉంచారు. ఖచ్చితంగా ఈ ఫోటోలు తిలకించిన ప్రతి ఒక్కరు కూడా, అదే జిల్లా అధికార యంత్రాంగం కానీ ఈ ఫోటోలు తిలకించినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు పొందుపరిచిన ఫోటోల్లో కొన్నింటికి ఆయా సమస్యలకు పరిష్కారం చూపించడానికి కూడా కలుగుతుంది. మరి ప్రతి ఏటా కూడా 2 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 1 నెలగా నేను ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటూ వీరితో పాటు పాల్గొంటున్నాం. ప్రత్యేకంగా ఏదైతే ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఉందో వారందరికీ కూడా మన సోదరులు నిరంతరం కూడా కష్టపడి పాటుపడే జర్నలిస్ట్ ఎవరున్నారంటే ఫోటో జర్నలిస్టులు. వారికి ప్రత్యేకంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.